హలో ఫ్రెండ్స్, ఇంద్రధనుసు వేగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు బీరకాయతో కర్రీ తయారు చేసుకుందాము. కావలసిన వస్తువులు, తయారీ విధానము చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి బాండ్లి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు 250 గ్రామ్స్ బీరకాయలను తీసుకొని శుభ్రంగా నీటితో కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఈ బాండ్లీలో వేసుకోవాలి. వేసుకొని చక్కగా 1 గరిటెతోటి కలుపుకోవాలి. ఇవి లేత బీరకాయలండి, తొందరగా మగ్గిపోతాయి. మూత పెట్టేసుకొని 2-3 నిమిషాల వరకు అలాగే ఉంచేసుకోవాలి. మూత తీసి చూద్దాము. ఈజీగా మగ్గిపోయాయి. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూద్దాము. 2 టీ స్పూన్ల కారం యాడ్ చేసుకుందాము. రుచికి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ చక్కెర వేసుకోవాలి. నేను ఇక్కడ పాలు పోసి వెరైటీగా ఈ కర్రీని తయారు చేస్తున్నాను, అందుకోసం చక్కెరను ఉపయోగించుకుంటున్నాను. మీకు నచ్చితే చక్కెరని ఉపయోగించుకోవచ్చు, లేదా పాలు పోసి ఆ విధంగానైనా చేసుకోవచ్చు. ఇది కొంచెం చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సూపర్గా ఉంటుంది, కొత్తగానూ ఉంటుంది, ఈజీగా సులువుగా తొందరగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 కప్ పచ్చి కొబ్బరి పేస్ట్ని కూడా ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా కలుపుతూ ఉండాలి. ఈ కర్రీలో పచ్చి కొబ్బరి పేస్ట్ కలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2 రెబ్బల కరివేపాకును వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం పోపులో కూడా వేసాం కదా, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. 2 టీ స్పూన్ల ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పొడి అండి నువ్వులు, పల్లీలు ఈ రెండింటిని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్గా చేసుకోవాలి. ఇది మీకు నచ్చినంతగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను. మీకు ఎంత కమ్మదనం కావాలో అంతవరకు వేసుకుంటే సరిపోతుంది. చాలా సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కూర నచ్చని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు, అంత సూపర్గా ఉంటుంది. ఒక కప్పు పాలు కూడా యాడ్ చేసుకుందాము. ఈ పాలు అనేది చాలా వరకు ఎవరు యాడ్ చేయరండి. మామూలుగా బీరకాయ కర్రీ అంటే కారము, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా వెరైటీగా పాలు వేసి కొద్దిగా చక్కెర వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది. స్టవ్ ఆర్పేసి మూత పెట్టి 1-5 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో రుచికరమైన, టేస్టీ సూపర్గా అనిపించే బీరకాయ కర్రీ రెడీ. ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, పూరీ మీదకి, రోటీలోకి, దోశ మీదకి చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా చేసుకోండి, తినండి, ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి.